మార్కెట్ కమిటీలో రిజర్వేషన్లు తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కుతుందని అన్నారు చొప్పదండి ఎమ్మెల్యే శంకర్ రవిశంకర్. ఈ రోజు బోయినపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి చొప్పదండి ఎమ్మెల్యే శంకర్ రవిశంకర్, రాష్ట్ర నాయకులు జోగినపల్లి రవీందర్రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మార్కెట్ కమిటీ చైర్మన్ గా లింకల సత్యనారాయణ రెడ్డి, వైస్ చైర్మన్ గా చిక్కాల సుధాకర్ రావు ఇతరులు డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో ప్రేమ్ సాగర్ రావు, మాజీ డిసిఎంఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, డాక్టర్ అమిత్ కుమార్, ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, తెరాస పార్టీ మండల అధ్యక్షులు కత్తరపాక కొండయ్య, మాజీ జడ్పీటీసీ లచ్చిరెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ బోయినపల్లి పాలకవర్గ సభ్యునిగా నియమింపబడినాను. నేను వ్యవసాయ మార్కెట్ల చట్టం అనుసరించి నా పదవీ కాలంలో రైతుల సంక్షేమం కొరకు, మార్కెట్ యార్డ్ అభివృద్ధి కొరకు, సాయ శక్తుల కృషి చేయాలని దేవుని మీద మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. లెంకల సత్యనారాయణ రెడ్డి, అదేవిధంగా వైస్ చైర్మన్ గారు సుధాకర్ రావు గారు, మిగతా డైరెక్టర్స్ అందరికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ వ్యవసాయ మార్కెట్ కమిటీలను, ఈ వ్యవసాయ రంగాన్ని దేశంలో ఎక్కలేనటువంటి విధంగా గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 24 గంటల నాణ్యమైనటువంటి కరెంటు, దేశానికే ఒక దిక్సూచి ఉండేటువంటి రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టి, అంతేకాకుండా రైతు దేశానికి అన్నం పెట్టే రైతన్న చనిపోతే ఆ కుటుంబం వీధి పాలు కావద్దు, బజారు పాలు కావద్దు అని చెప్పి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు దేశ చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలో 5 లక్షల బీమా ఇచ్చి ఆదుకుంటున్నటువంటి ప్రపంచంలో ఏకైక ముఖ్యమంత్రి గల్లకుంట్ల చంద్రశేఖర్ రావు గారు. ఇదే సందర్భంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతు సంక్షేమమే ధ్యేయంగా, ఒక అప్పులు లేని రైతుగా చూడాలని, రైతునే రాజుగా చేయాలని చెప్పి ఇవాళ దేశంలో ఎక్కలేనటువంటి విధంగా రైతు సంక్షేమం కోసం అనునిత్యం అనేక సంస్కరణలు చేసినటువంటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు. ఇదే సందర్భంలో వ్యవసాయ మార్కెట్లను బలోపేతం చేయాలని కమిటీలు వేసి, ఆ కమిటీలలో దేశ చరిత్రలో ఎక్కడ కూడా వ్యవసాయ మార్కెట్ కమిటీలో రిజర్వేషన్లు లేవు, దేశ చరిత్రలోనే వ్యవసాయ మార్కెట్ కమిటీలో రిజర్వేషన్లు లేవు. కానీ చంద్రశేఖర్ రావు గారు, ముఖ్యమంత్రి గారు మరి వ్యవసాయ మార్కెట్లలో కూడా ఒక రిజర్వేషన్ కల్పించి అన్ని వర్గాలకు ఇది అందాలని చెప్పి, మరి అందరూ కూడా మార్కెట్ కమిటీ చైర్మన్లుగా అన్ని సామాజిక వర్గాలు రావాలని ఒక గొప్ప రిజర్వేషన్ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు.